అమెరికా కోసం రహస్య పత్రాలు సేకరిస్తూ గూఢచర్యానికి పాల్పడ్డాడని ఆరోపిస్తూ ప్రఖ్యాత వాల్ స్ట్రీట్ జర్నల్కు చెందిన ముప్పై రెండేళ్ల రిపోర్టర్ ఇవాన్ గ్రెస్కోవిచ్కు రష్యా న్యాయస్థానం పదహారేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది దీనిని పూర్తిగా కల్పిత సాక్ష్యాలతో సృష్టించిన తప్పుడు కేసుగా అమెరికా అభివర్ణించింది శుక్రవారం రష్యాలోని స్టెవర్డ్ లోవస్కో ప్రాంతీయ కోర్టు జడ్జ్ ఆండ్రి మినయేవ్ ఈ తీర్పు ఇచ్చారు తీర్పుకు ముందు నీవేమైనా చెప్పేది ఉందా అని జడ్జి ప్రశ్నించగా లేదు అని ఇవాన్ సమాధానమిచ్చారు ఇవాన్కు పధ్ెనిమిదేళ్ల శిక్ష విధించాలని ప్రభుత్వ లాయర్లు వాదించగా జడ్జ్ పదహారేళ్ల శిక్ష వేశారు శిక్ష ఖరారుపై అమెరికా అధ్యక్షుడు బైడెన్ స్పందించారు జర్నలిస్ట్ అమెరికన్ పౌరుడు అయినందుకే ఇవాన్ను బంధించారని జైలు పాలు చేశారని అన్నారు ఐరాసా కూడా ఇదే మాట చెప్పింది అతన్ని విడిపించేందుకు అమెరికా తన ప్రయత్నాలు ఇక మీదట కొనసాగిస్తుంది పాత్రికేయ వృత్తి నేరం కాబోదు అని అన్నారు ప్రచ్ఛన్న యుద్ధం ముగిశాక అమెరికా జర్నలిస్ట్ ను రష్యా అరెస్ట్ చేయడం ఇదే తొలిసారి యురాల్వ గోన్జవోడ్ సిటీలో రష్యా యుద్ధ ట్యాంకుల తయారీ రిపేర్ల రహస్యాల సమాచారాన్ని ఇవాన్ సేకరిస్తూ రెడ్ హ్యాండెడ్ గా దొరికాడని ఆరోపిస్తూ రెండు ఇరవై మార్చి ఇరవై తొమ్మిదిన ఇవాన్ ను అరెస్ట్ చేయడం తెలిసిందే